అర్థం కాని విషయం ఏంటంటే ఈ తల్లికి ఆ తల్లికి పిల్లలందరూ సమానం అంటారు ఈ అమ్మాయిని ఇంత హీనంగా చూడడం ఏంటి కొడుకుని ఎత్తినేసుకోవడం ఏంటి అసలు అర్థం కావట్లేదు అంటే ఇది మనం కొత్తగా వింటున్నామండి అంటే సరిగా చదివించుకోకపోవడమో లేకపోతే చిన్నప్పుడు పెళ్లి చేయడమో లేకపోతే వాళ్ళకి కావాల్సింది కొనిక్కించకపోవడం ఇలాంటివి విన్నాం కానీ ఇలాంటి తల్లే ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఈ పని చెయ్యి లేకపోతే నిన్ను ఇది చేస్తానడం మన ఇదన్నమాట డబ్బు కోసం ఇంత చేస్తారండి లేకపోతే చేస్తారండి అంటే మోడర్న్ తల్లులు అనుకోవాలో మరి ఏమో తెలియదు కానీ అలా ఇలాంటి ఎవ్వరికి రాకూడని ఒక కష్టం వచ్చింది ఒకరోజు ఏమైందంటే మేడం మాకు 90 గజాల్లో ఒక ఇల్లు ఉండేది మేడం అవును మేడం ఆ ఇంట్లోనే మేము ఉండేవాళ్ళం అయితే మా అన్నయ్య ఒక రోజు మా అమ్మ దగ్గరికి వచ్చి ఆ ఇల్లు తనకి రాసి ఇచ్చేయమని అడిగాడు మేడం అలా ఎలా రాసిస్తానరా నేను చచ్చిపోయినాక ఇదంతా నీకే కదా ఇప్పుడు రాస్తాను నా తదనంతరం అని అంటే మా అన్నయ్య ఒప్పుకోలేదు మేడం అలా కాదు మావిడ ఒప్పుకోవట్లేదు ఈ ఇంట్లో ఉండటానికి నువ్వు ఇల్లు రాసి ఇచ్చేయి మేము బయటకి వేరే దగ్గర తీసుకుంటాము అది ఇది అని అడిగాడు మేడం దానికి మా అమ్మ అస్సలు ససేమీర నేను ఒప్పుకోను నీ ఇప్పుడు ఇదంతా నీకు ఇచ్చేస్తే తర్వాత నేనేం అవ్వాలరా నేను ఎక్కడ ఉండాలి నేను ఇవ్వనంది మేడం ఆ రోజు చాలా పెద్ద గొడవ అయింది మేడం అలా ఒక 2-3 రోజులు బాగా గొడవలు అయిన తర్వాత మా అన్నయ్య సరిగా మా అమ్మతో మాట్లాడడం మానేశాడు మేడం అప్పటి వరకు వీళ్ళిద్దరు అసలు ఏదంటే అది ఒకే మాట మీద ఉండేవాళ్ళు మేడం తల్లి కొడుకులు ఆల్మోస్ట్ ఒకటే పార్టీ ఒకటే అన్నయ్య అంటే అంత ఇష్టం ఆస్తి ఇల్లు ఇవ్వనని చెప్పింది అమ్మ క్లియర్ గా చెప్పింది మేడం నేను చచ్చిపోయినాక తీసుకోండి అప్పటి వరకు నేను ఉండాల్సిందే నేను చచ్చిపోయే ముందు రాస్తాను నేను ఇప్పుడేమి నీ పేరు మీద పెట్టను అని చెప్పింది మేడం అలా కాదు ఇస్తావా లేదా అని గొడవాడాడు మేడం ఇద్దరికి డిఫరెన్సెస్ వచ్చాయి అన్నమాట ఇది వరకు ఉన్న ప్రేమ అదంతా పోయేసి ఎప్పుడైతే రాయను అనిందో అప్పటి నుంచి ఇద్దరికి తల్లి కొడుకు గొడవలు ఏమైంది కుసుమ మరి అయితే మేడం ఒక రోజు రాత్రి మా అన్నయ్య ఎప్పుడు అడిగినట్టే వచ్చి అమ్మ నేను మళ్ళీ మళ్ళీ ఇన్నిసార్లు అడగను నువ్వు కరెక్ట్ గా చెప్పు నాకు నాకు రాస్తావా లేదో నాకు ఈ రోజు రాసేయాల్సిందే ఇప్పుడు రాయాల్సిందే అని ఏవో పేపర్లు పట్టుకొని వచ్చాడు మేడం మా అమ్మ నేను సచ్చిన పెట్టను నేను ఏమో నేను ఇప్పుడు ఈ టైంలో నువ్వు వచ్చి నన్ను అడగడం కాదు నేను తర్వాత నేను ఏదైనా అయిన రోజు తీసుకోమని చెప్తున్నాను ఇంత గొడవ చేస్తున్నావు అంటే మా అన్నయ్య మా అమ్మ మీద చెయ్యెత్తాడు మేడం ఆ రోజు చాలా పెద్ద గొడవ అయింది మేడం అసలు ఆపలేకపోయాం బాగా అరుసుకున్నారు కొట్టుకున్నారు ఆ రోజు రాత్రి చాలా పెద్ద గొడవ అక్కడే ఉందమ్మా అక్కడ వదిన అక్కడే ఉంది మేడం మాట్లాడలేదా ఆమె రాయమంటే బిట్టు చేస్తున్నా వెంటనే ఆమె కూడా అమ్మని చాలా తిట్లు తిట్టింది మేడం అలా కాసేపటికి ఇంకా గొడవ సర్దుమనికి వాళ్ళు వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయారు మేడం నేను అమ్మ వేరే రూమ్ లో నిద్రపోతాం మేడం అమ్మ మంచం మీద పడుకుంది అమ్మకి ఒక 5-6 అడుగుల దూరంలో నేను సోఫాలో పడుకున్నాను మేడం పెట్టింది ఇప్పుడు తనకు వచ్చింది ఆ కష్టం చెప్పుదండి అయితే మా అమ్మ ఎంత ఎదిలించుకుందామని చూసినా మా అన్నయ్య అసలు మా అమ్మని ఆ రోజు చెయ్యెత్తి కొట్టాడు మేడం ఇద్దరి మధ్యలో గొడవ నేను ఆపలేకపోయాను మేడం అసలు అటుపక్క మా వదిన మా అన్నయ్య ఇద్దరు కలిసి అమ్మ మీద ఎగబడిపోయారు మేడం నేను అమ్మ వైపు మాట్లాడి నేను అమ్మ వైపు ఏం చేసినా నా గొంతు వాళ్ళిద్దరు సరిపోలేదు మేడం అసలు నేను సరిపోలేకపోయాను అలా కాసేపటికి ఇంకా గొడవ సర్దుమనికి ఇప్పుడు గొడవ జరిగిన రోజేనా అదే రోజా గొడవ జరిగిన రోజు రాత్రి మేడం తిన సోఫాలో వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ వేరే తెల్లారుజామున 4 గంటలకి మా అన్నయ్య నన్ను వచ్చి నిద్ర లేపాడు మేడం నిద్ర లేపితే ఏంటి ఈ టైంలో నిద్ర లేపుతున్నాడని చూశాను మేడం చూస్తే పక్కకి చేయి తిప్పి చూస్తే మా అమ్మ వేసుకొని చచ్చిపోయింది మేడం స్టూల్ ఒకటి పడిపోయి ఉంది మేడం మా అమ్మ కింద కానీ నాకు అసలు ఒక్క శబ్దం కూడా వినపడలేదు మేడం కనీసం ఊరేసుకుంటే ఆ సౌండ్లు స్టూల్ సౌండ్లు వస్తాయి కదా మేడం నేను కొంచెం సౌండ్ వచ్చినా అసలు నిద్ర లేచిపోతాను మేడం ఊరేసుకున్నా కొట్టుకుంటున్నప్పుడు గొంతైనా కొంచెం బయటకు వస్తుంది కదా మేడం
నాకు అది కూడా వినపడలేదు మేడం. స్టూల్ కింద కొట్టేసింది మేడం. ఆ స్టూల్ చూసాను, లేకంగానే ఫస్ట్ స్టూల్ చూస్తే పడిపోయింది మేడం. ఒకవేళ స్టూల్ పడిపోతే ఆ శబ్దం అయినా నాకు వినపడాలి కదా. అవును, స్ట్రాంగ్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయి ఉండి ఆవిడే జీవితాన్ని చాలించుకోవడం లేకపోతే చనిపోవాలనుకోవడం ఏంటి అర్థం కావట్లేదు. అసలు మా అమ్మ పిరికిది కాదు, అంత ధైర్యవంతురాలు, అందరితో పోట్లాడింది, కూతుర్నే అంత ధైర్యంగా ఇచ్చేసింది. మా అమ్మ అసలు చచ్చిపోయే మనస్తత్వమే కాదు మేడం. మా అమ్మ అస్సలు పిరికిది కాదు మేడం. నాకు అప్పుడు అనుమానం వచ్చింది మేడం, ఏదో చేశారు, మా అమ్మ చచ్చిపోదు, మా అమ్మ పిరికిది కాదు. అనుకుంటున్నావు మేడం? నాకు మా అన్నయ్య మీద అనుమానం వస్తుంది మేడం. కానీ కుసుమ అంతటికి తెగిస్తాడా మీ అన్నయ్య? అంటే ఆ రోజు రాత్రి గొడవైనప్పుడు నేను మా అన్నయ్యని ఎప్పుడు చూడనంత కోపంగా చూశాను మేడం. మా అమ్మ మీద చెయ్యి ఎత్తి కొట్టడం అవన్నీ చూసి నాకే భయం వేసింది మేడం. ఎక్కడ చంపేస్తాడో ఇలా కొడుతున్నాడు అని. తల్లి అనేటప్పటికీ అమ్మాయి చూడండి అంత బాధపడుతోంది. అసలు తనకు వచ్చిన కష్టం కంటే ఈ కష్టం ఎక్కువైంది అమ్మాయికి పాపం. చాలా ఇష్టం మేడం, నాకు మా నాన్న కూడా లేడు కదా, మా అమ్మ ఒక్కటే కదా. అందుకే ఎన్ని బాధలు పెట్టినా ఎప్పుడు ఎక్కడికి బయటకు వచ్చేదాన్ని కాదు, చెప్పేదాన్ని కాదు. తల్లి మీద ఉండే ప్రేమతో ఇవన్నీ ఓర్చుకున్నావు. అమ్మ శవాన్ని తొందర తొందరగా తీసేశారు మేడం. అంటే పొద్దున 11:00 అన్ని కార్యక్రమాలు అయిపోయేలాగా బంధువుల కాళ్ళకి ఎవరికి సరిగా చెప్పకుండా చుట్టుపక్కల దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే తను చెప్పాడు మేడం అమ్మ ఇలా అయిందని. బంధువులు సరిగా ఎవరు సరిగా రాలేదు మేడం. వాళ్ళందరూ వచ్చే లోపే 11:00 అన్ని కార్యక్రమాలు పూర్తి చేసేసాడు. బెదిరించాడు మేడం. నీ రాత్రి అయిన గొడవల గురించి, వాటి గురించి చుట్టాలు ఎవరి దగ్గర నోరెత్తినా సరే నేను ఊరుకోను. తెలుసు కదా నీకు ఎలా ఉంటుందో తర్వాత. ఎవరితో ఏం మాట్లాడద్దు, ఏం గొడవలు అయినా సరే దానికి ఇక్కడ ఒకళ్ళ మించి ఒకళ్ళు క్రిమినల్. అవును, ఆ తల్లి ఒక క్రిమినల్, క్రిమినల్. నిజంగా కుసుమ ఏం అనుకోకమ్మా, నువ్వు అమ్మ చనిపోయిందని చెప్పాక నీకు ఆ కష్టం నుంచి నువ్వు బయటపడ్డావని కొంచెం ఊపిరి పీల్చుకోవాలా, లేకపోతే అంతటి కష్టం వచ్చి తా ఉన్న తల్లి కూడా వెళ్ళిపోయిందని బాధపడాలా అర్థం కాని పరిస్థితి అమ్మా. లేకపోతే నిన్ను అంత కష్టపెట్టి వెళ్ళిపోయిన తల్లి అండ్ నిన్ను కష్టపెడుతూ ఈ తల్లి మరణానికి కారణం మీ అన్నయ్య అని నువ్వు చెప్తున్నావు, మరి ఎందుకు నీకు అంతటి అనుమానం వచ్చిందో అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు చెప్తుంటే అర్థం అవుతుంది. అంతే అమ్మాయి, ఎందుకంటే గొడవ జరిగిన రోజు ఇలా చేసుకుంది కాబట్టి ఆ అమ్మాయికి అనుమానం వచ్చింది. మా అమ్మ చనిపోయిన తర్వాత ఒక నెల 15 రోజులు అయిద్దేమో మేడం. నెల 15 రోజుల వరకు నేను మా అన్నయ్యతోనే కలిసిన్నాను మేడం. ఆ తర్వాత నేను మా అన్నయ్యని పిలిచి, అన్నయ్య నేను బతకాలి కదా, ఏదో చేసుకుంటాను అన్నయ్య, ఒక 2 లక్షలు నాకు ఇల్లు అమ్మేసి అన్ని నువ్వు తీసుకో, నాకు 2 లక్షలు ఇవ్వు చాలు, బయటకు వెళ్ళి ఏదైనా చిన్న వ్యాపారం లాంటిది ఏదైనా పెట్టుకుంటాను, నాకు గడిచిపోయిద్ది అన్నయ్య అని అడిగాను మేడం. ఏంటే నీకు నేను డబ్బులు ఇస్తే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎన్ని పెట్టుకుంటావా, అసలు నేను నీకు రూపాయి ఇవ్వను, నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అని నంత అన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేశాడు మేడం. మీరు ఓకే అంటే కుసుమ అన్నయ్యతో ఇప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు ఫోన్ లో గానీ ఇలా అయినా టచ్ లో ఉంటావా? లేదు మేడం, ఎప్పుడైనా చేసినా తను ఏమి మాట్లాడదు మేడం. నేను ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, నీకైనా కూడా నీ గుండె మండిపోతుంది, పాత విషయాలు తలుచుకుని చెప్పలేని ఒక వాల్కేనో లాగా, అసలు ఉప్పెన్ లాగా చెప్పలేని ఒక పరిస్థితి. పాత నిజంగానండి, ఏ తల్లి ఇలాంటివి ఇలా చెయ్యదు అనే విధంగా మోసపోయింది అమ్మాయి. అంటే మేడం చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాను మేడం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అవన్నీ గుర్తొచ్చి బాగా బాధ వస్తుంది. అసలు కాలేజ్ పట్టుకుని అడగాలని ఉందమ్మా మీ అన్నయ్యని, ఎందుకు అంటే కడుపులో పెట్టుకోవాలి చెల్లెలు అనగానే అలాంటిది నిన్ను ఎన్ని విధాలా వంచి మోసం చేసి ఇల్ట్రీట్ చేసినందుకు, హింసించినందుకు. అందరూ చెడ్డవాళ్ళు ఉండరమ్మా, మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఒక్క నిమిషం విజయ్ గారు మీరు అనుమతిస్తే ఒకసారి అన్నయ్యని కాల్ ఒకసారి మాట్లాడదండి. కుసుమ ఒక్కసారి ట్రై చేయి, మీ అన్నయ్య నంబర్ నీ కాన్ఫరెన్స్ కలపడం వచ్చా? వచ్చు మేడం. సరే ఒక్కసారి నీ కాన్ఫరెన్స్ కలపడం వస్తే అన్నయ్య నంబర్ డైల్ చేయి. మీ అన్నయ్య పేరేంటి?
సతీష్ మేడం. సతీష్ ఒకసారి సతీష్ కి ఫోన్ నాకు కల్పమా. సరే మేడం. పుట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ద లైన్. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో. హలో. ఫోన్ ఎత్తలేదు మేడం, ఇంకోసారి ట్రై చేస్తాను మేడం. ట్రై చేయమ్మా, మేము లైన్ లోనే ఉంటాము. ఒకసారి మాట్లాడు, మాట్లాడదాం మా అన్నయ్యతో కూడా. అలాగే మేడం. ఎత్తుతాడో లేదో ఫోన్. అంటే ఇంకేముంటుంది, అవసరం ఏముంటుంది? ఆస్తి లాగేసుకుని ఉంటాడు. హలో. హలో, చెప్పు అన్నయ్యా. చెప్పు, బాగున్నా? నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. బాధగా ఉంది అన్నయ్య, ఒంటరిదాన్ని అయిపోయాను అన్నయ్య. ఏమైంది ఇప్పుడు, ఎందుకేడుస్తున్నావు? ఇంకా నాతో ఎప్పటికీ ఇలాగే మాట్లాడతావు అన్నయ్య? నేనేమన్నా నువ్వే ఫోన్ చేసి ఏడుస్తున్నావు, ఏమైంది? హలో, ఒక నిమిషం కుసుమ. హలో, సతీష్ గారండి? హలో, సతీష మాట్లాడేది? అవునండి, ఎవరండి? నేను. అవునండి, ఎవరండి? నేను ఐ డ్రీమ్ మీడియా నుంచి మాట్లాడుతున్నానండి, మండే గుండెల కార్యక్రమం. కుసుమ, ఏంటిది, ఎవరికి ఫోన్ చేసావు నువ్వు? అన్నయ్య, మేడం మీతో మాట్లాడుతా అన్నారు, ఒకసారి మాట్లాడన్నయ్యా. ఇదేనా పరిస్థితి? సంసారాన్ని బయట పెట్టేస్తావా? అసలు ఎందుకు నువ్వు నాకు చెప్పాలి కదా ముందు, నువ్వు నాకు ఫోన్ చేసావు. ఫోన్ చేసి వాళ్ళు. సతీష్ గారు, మీరు దయచేసి ఆగండి. చాలా మీరు చేసిన నిర్వాకాలన్నీ మీ చెల్లెలు చెప్పారండి ఇప్పుడే. నిర్వాకం ఏంటండి, నాకు అర్థం కాదు. మీరు ఏం విని ఏం మాట్లాడుతున్నారు? మీ పేరేమన్నా? నిర్వాకం కాకపోతే ఏంటయ్యా సతీష్, ఒక అన్నయ్యగా నువ్వు చెల్లికి చేయాల్సినవి ఇలాంటివేనా? ఇలాగే చేస్తారా ఎవరైనా? ఏం చేసావో నీకు తెలీదా? నువ్వు ఏం చేసావో మీ అన్నయ్య తెలీదా? ఏంటిది కుసుమ, ఏంటి ఇది? అది కాదు అన్నయ్య, ఒకసారి మేడం మాట్లాడుతా అన్నారు. అది కాదు, నువ్వు ఫోన్ చేసావు సడన్ గా. సరే ఓకే, ఫోన్ చేసావు. ఎవరో మధ్యలోకి వచ్చి నిర్వాహకం ఇదంతా ఏంటి అన్నట్టు? ఏం చేసాం మేము? ఏంటండి, ఎవరు మాట్లాడేది చెప్పండి. సతీష్ గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. సతీష్ గారు, సతీష్ గారు, మీ చెల్లెలు ఏం తింటోంది, ఎక్కడ బతుకుతోంది, ఎలా ఉంది అని కనీసం పట్టించుకున్నారా? తల్లిదండ్రి లేని పిల్ల. అంటే నాకు తల్లిదండ్రి ఉన్నారనుకుంటున్నారా మీరు? తనకే లేరు, నాకు లేరు కదండి. మీరు తన ఇంట్లోంచి గెంటేసిన మాట నిజమా కాదా? మీరు తన్ని ఇంట్లోంచి గెంటేశారా లేదా చెప్పండి సతీష్ గారు. కాదండి, ఇప్పుడు మీరు తను చెప్పింది విని నాకు ఫోన్ చేయడం ఎంతవరకు సపోర్ట్? మీరే ఆలోచించండి, మీరు పెద్దవాళ్ళు కదా, చాలా విషయాలు మీకు తెలుసు కదా. అయితే మీరు చెప్పండి, మీ విషయం చెప్పండి. నిర్వాకం ఎలా అంటారండి, నాకు అర్థం కాదు. మీ చెల్లెలు మీ ఇంట్లో ఉంటుందా, మీరు చూసుకుంటున్నారా లేదా చెప్పండి ఆ విషయం. అంటే అందరి చెల్లెలు అందరి ఇళ్లలో ఉంటున్నారండి, మీ మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో మీరు ఉంటున్నారండి. పెళ్ళైన తర్వాత వేరే సంగతి. మీరు పెళ్ళైన తర్వాత వేరే సంగతి సతీష్ గారు. పెళ్లి కాని పిల్లని రోడ్డున పడేశారా మీరు కాదా? రోడ్డు నేనెందుకు పడేస్తానండి, రోడ్డు నేనెందుకు పడేస్తాను? నేను పడేసాను ఎలా అంటారు మీరు? ఒకసారి ఆలోచించండి మీరు. నాకు పెళ్ళైంది, ఆ భార్య ఉంది, తల్లిదండ్రులు లేరు, తనకి పడక బయటకు వచ్చేసింది, తను వదినతో సరిగ్గా ఉంటే ఇలా వచ్చేది కాదు కదా. మీకు తెలియకుండా ఎలా మాట్లాడతారండి, నాకు అర్థం కాదు. కాదు బాబు, బయటకు పంపించేశారా? ఎవరు పంపించారండి? ఇప్పుడు నాకు భార్య ఉంది, పెళ్ళైంది, తనకి తనకు పడలేదు, తను కొంచెం ఓపిక్ గా ఉండొచ్చు కదండి. మా అన్నయ్య పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా. సతీష్ గారు, వదినతో గొడవ పెట్టేసుకుంటే నేను ఎక్కడ ఎలా ఉండాలి చెప్పండి, మీరే చెప్పండి. మీరిద్దరు గొడవ లేదా? ఎన్నిసార్లు నా మీదకి తీసుకొచ్చారు? మీరు మీరు బాగుంటే నాకేంటి ప్రాబ్లం చెప్పు. నేనెందుకు వద్దంటాను? అసలు నేను నోరిప్పేదాన్ని అన్నయ్య, ఇంట్లో పని ఎంత చేసేదాన్ని. చూసారా, ఇంట్లో ఇప్పుడు ఇంట్లో పని మనం చేసుకోకపోతే ఎవరు చేస్తారండి? మీ ఆవిడ చేస్తుందండి పని అంతా. ఇంట్లో పనే కదా. మీ ఆవిడ కూడా పని చేస్తారా ఇంట్లో? అవును, తనకి తనకు తోచింది తను చేస్తుందండి. కొన్నిసార్లు ఎక్కువ పని అవ్వచ్చు, కాదని అనుకోవచ్చు, కానీ అట్లా ఇంట్లో పని చేసిందని నేను నేనే పని చేస్తున్నాను చెప్పుకుంటారండి ఎవరన్నా? అట్లా చేస్తే ఇంట్లో ఉంటారండి. సతీష్ గారు, ఒక విషయం చెప్పండి, ఈడొచ్చిన ఆడపిల్ల మీరు దగ్గరుండి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించడమో, తన్ని చదివించడమో, ఒక చోట సెటిల్ చేయడమో చేయకపోగా, మీరు తన్ని చిన్నప్పటి నుంచి మీరు అన్ని విధాలా రాచరంపాన పెట్టిన పరిస్థితులన్నీ, ఇప్పుడు ఆ పిల్ల నేను ఉండి బతకలేనని చెప్తాను, ఏం చెప్తారు చెప్పండి అన్నగా మీరు. వెళ్ళిపోతే నాతో కరెక్ట్ గా ఉంటే బాబు. సతీష్,
ఇప్పుడు వెళ్ళిపోయిందండి, మీకంటే చిన్నది కదా, వెళ్ళిపోతున్నప్పుడు అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తావు, అన్నయ్య వదిన మేమున్నా మాతో పాటు ఉండు అని చెప్పాలి కదా మీరు. రెండు లక్షల రూపాయలు బతకడానికి కావాలి, నాకు ఇవ్వన్నయ్యా, నేను నేను సొంత వ్యాపారం పెట్టుకుంటాను, అమ్మ నాన్న కూడా లేరు, నేను బతకాలి కదా అని అడిగినందుకు మీరు ఇంట్లోంచి గెంటేశారని చెప్పింది మీ చెల్లెలు, నిజమా కాదా చెప్పండి. మీరు ఆ మాట ఇప్పుడు ఒక మాట వినండి, తను 2 లక్షలు అడిగిన మాట నిజమే, తను ఏమనింది ఇల్లు అమ్మి 2 లక్షలు ఇమ్మని అడిగింది. ఇప్పుడు ఎట్లా అమ్ముతామమ్మా ఇల్లు, మన మన వాళ్ళు సంపాదించిన ఇల్లు, నా దగ్గర 2 లక్షలు లేవు అన్నాను. తను ఆ మాట అర్థం చేసుకోవాలి కదా, ఆగాలి కదా, కొంచెం కొత్తగా పెళ్ళయింది, నా భార్య ఉంది, ఆగాలి కదండి. సతీష్ గారు, మీరు మీ బతకడం గురించి మీ భార్య బతకడం గురించి మాట్లాడుతున్నారు, కానీ తల్లిదండ్రులు లేకుండా పిల్ల బయటికి వెళ్ళి పెద్ద చదువుకోని పిల్ల, మీరు చదివించలేదు, చిన్నప్పటి నుంచి అన్ని విధాల కష్టాలు పడి ఇంటి పనులు చేసుకుంటూ పెరిగిన పిల్ల ఎలా బతుకుతుందని కనీసం మీకు అంత ఇంకితం రాలేదని చెప్పండి. ఫ్యామిలీ అన్న తర్వాత ఏదో ఒకటి ఉంటుంది, నేను సర్ది చెప్తాను, వెళ్ళకు అని మీరు ఎందుకు చెప్పలేకపోయారు? సతీష్ గారు ఒక విషయం చెప్పండి, మాట్లాడుతున్నారండి, ఒక మగవాడి కష్టాలు ఏమంటో కూడా మీరు తెలియాలి కదా. నేను పెళ్లి చేసుకొని తను లా మ్యారేజ్ చేసుకొని తీసుకొచ్చాను ఆ అమ్మాయిని, రేపొద్దున ఆ అమ్మాయి మీ దగ్గర కోసం మీరు ఏం చెప్తారండి, మీ చెల్లె కోసం మీ భార్యను వదిలేస్తారని అనరా మీరు? భార్యను వదలమని చెప్పండి సతీష్ గారు, భార్యను వదలమని చెప్పండి, ఇక్కడ చెల్లిని కాపాడుతామని చెప్తున్నాను. ఏమండి, రేపు రేపు ఈ పిల్ల వెళ్ళి తనకుండే మానసిక పరిస్థితికి ఈ అమ్మాయి వెళ్ళి రేపు చేయకూడని అఘాయిత్యానికి ఏమైనా పాల్పడితే ఎవరండి బాధ్యులు? ఎవరు బాధ్యులు అండి చెప్పండి, నేనే బాధ్యత వహించాలా పూర్తిగా నాకు? మీ అమ్మగారు ఎలా చనిపోయారు చెప్పండి, మీ మదర్ ఎలా చనిపోయారు చెప్పండి, ఎలా చనిపోయారండి మీరు చెప్పండి, ఎలా చనిపోయారండి చెప్పండి మీరు. మీరు మీకు ఆశీర్వాదాలు రావడం వల్ల మీ మదర్ చనిపోయిన మాట వాస్తవం కదా సతీష్? ఏమంటున్నారు? మీకు మీకు మీ మదర్ కి ఆస్తి తగాదాలు వచ్చి మీరు గొడవ పడి ఆ తర్వాత మీ అమ్మగారు చనిపోయారు, కరెక్టా కదా? అంటే ఇప్పుడు ఆవిడ చెప్పింది మీరు బకాలు తప్పించుకొని నిజమని చెప్తున్నారు, లేకపోతే మీరు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేశారా? అట్లా కాదండి, మీరు మాట్లాడేది పద్ధతి కాదు. అలా మీరు నాకు ఫోన్ చేసి నిర్వాకం, ఈ నిర్వాకం ఏంటి, ఆ నిర్వాకం ఏంటి, మీ అమ్మగారు ఎలా చనిపోయారు, ఇదేనా అండి? సతీష్ వినండి, పూర్తిగా తెలుసుకోవడం తెలుసుకోకపోవడం కాదు, ఈ అమ్మాయి ఫోన్ చేసి నా జీవితం ఏంటి, నేను చచ్చిపోతాను బతకని అంటోంది, కారకులు ఎవరెవరో చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలన్నీ చెప్పింది, అన్ని రకాలుగా ఇంట్లో పనులు చేయించి చదివించకుండా సరిగ్గా తిండి పెట్టకుండా ఇల్ ట్రీట్ చేసే అమ్మాయిని, చివరికి అసలు చెప్పడానికి సిగ్గుగా ఉంది, మీరు అన్నయ్య అనడానికి కూడా నాకు అసలు నోరు రావట్లేదు. మీరు ఎలా అంటానండి, మీరు మీ బాస్ తీసుకొచ్చి ఆ పిల్లని అప్పచెప్తారా? మండే గుండెల కోసం పెట్టిన ప్రోగ్రామ్ ఇది చెప్పండి, మీరు చేసిన కానీ అంటే ఎంత కోపం వినిపిస్తోందండి, అంటే అతన్ని ప్రశ్నకు కూడా సమాధానం కరెక్ట్ సమాధానం లేదండి, ఆయన దగ్గర సమాధానం చెప్పడానికి ఏమీ లేదు. రెండోది అరుస్తున్నాడు, అగ్రషన్, కోపిష్టి, స్వార్థపరుడు అన్ని కనిపిస్తున్నాయి. కానీ ఒకటే మా కుసుమ, ఇప్పుడు ఇప్పుడు నీకేమి తర్వాత ఏమి ఇబ్బందులు ఉంటావు కదమ్మా, ఈ ఫోన్ అతన్ని కలిపేసావు చెప్పకుండా. ఏమో మేడం తెలియదు మేడం, నాకు భయం వేస్తుంది. అమ్మా కుసుమ ఒక్క నిమిషం తండ్రి. లేదమ్మా కుసుమ, అలా ఏడవకు, ఏమీ కాదు, అతని ద్వారా నీకేమి హాని జరగదు, మేమందరం ఉన్నాము, నువ్వు అలా ఏం బాధపడకు. చాలా కష్టాలు ఆల్రెడీ పడిపోయావు నువ్వు కుసుమ, ఇంతకంటే కష్టం రాదు. అంటే నీకు చిన్నప్పుడే చూడకూడను అని చూసేసావు, కానీ ఒక విధమైన ధైర్యం వచ్చేసి ఉండాలి ఈ పాటికి నీకు. ఇప్పుడు నువ్వు నీరు గారిపోవడం కరెక్ట్ కానే కాదమ్మా, ఇప్పుడు నువ్వు బయటపడ్డావు, కష్టాల నుంచి బయటపడ్డావు అని చెప్పాలి. నేను రాచరంపాను పెట్టిన తల్లి, మరి ఆవిడ కర్మలకు ఆవిడ వెళ్ళిపోయింది, అలాగే మీ అన్నయ్య కూడా దూరం అవడం అనేది నీకు మంచిగా జరిగింది అనుకోవాలి. ఇలాంటి అన్నయ్యతో ఎలా అమ్మా బతుకుతావు నువ్వు? నువ్వు ఇన్ని రోజులు అనుభవించిన కష్టాల కంటే ఈ కష్టాలు ఎక్కువ కాదు? ఇన్ని రోజులు చాలా ఏ ప్రపంచంలో ఏ ఆడపిల్ల అనుభవించినని కష్టాలు నువ్వు పడ్డావు కదమ్మా, చాలా కష్టాలు పడ్డావు. సో నువ్వు ధైర్యంగా ఉండు, నీకు మంచి రోజులు వచ్చాయని అనుకో ఇప్పటి నుంచి. కుసుమ ఒక మాట ఇవ్వాలి, నువ్వు వాళ్ళ ఒక మాట ఇవ్వాలి,
అందరి అందరి సమక్షంలో ఇప్పుడు చాలా మంది నువ్వు చెప్పిన కథని విన్నారు, నీకు చెప్పిన నీ సంఘటనలన్నీ వాళ్ళు కూడా ఎంతమంది కంటతడి పెట్టుంటారో. ఇవాళ నువ్వు మాట ఇవ్వాలమ్మా, ఇటువంటి ఆలోచనలని మళ్ళీ ఎప్పుడు రానివ్వవని చెప్పి. నాకు జీవితం వద్దు, నేను చచ్చిపోతాను, ఇలాంటి అసలు ఆలోచనలు రాకూడదమ్మా. నీకు అన్ని విధాలా హెల్ప్ చేయడానికి చాలా మంచి మనుషులు ఉన్నారు సమాజంలో. నీకు మేమున్నామమ్మా, నువ్వు నా దగ్గరికి రా, ఒక 10 రోజులు కావాలంటే మా ఇంట్లో ఉండు, నీకు ఆశ్రయం కల్పిస్తాము. నీ కంఫర్టబుల్గా ఉండే చోట, ఎక్కడో చోట నువ్వు చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుదు కానీ సరేనా, అట్లా దీలాబడి పోకు. ఇది మంచి రోజులు వస్తున్నాయని ధైర్యంగా ఉండు. ఇది ఒక కొత్త చాప్టర్ కావాలి కుసుమ. ఇవాంటి తర్వాత నీకు రేపటి నుంచి ఒక కొత్త కుసుమ పుట్టాలి. అది నువ్వు మాట ఇవ్వాలమ్మా, లేకపోతే మేము ఫోన్ పెట్టాం. విజయ్ గారు చాలా అనుభవంతో నీకు అన్ని మంచి చెడు చెప్తారు, ధైర్యం చెప్తారు తల్లి. నేనున్నానమ్మా, నీకు ఎవరు లేరా అని అనుకోకు కుసుమ. ఎందుకంటే జీవితం ఇంకా నీకు 21 ఏళ్ళే తల్లి, గడిచిపోయినదంతా ఒక చెడు పీడకలాన్ని మర్చిపోయి బేబీ రేపటి రోజున నిన్ను ప్రేమించి ఇంతకి 100 రెట్లు నీకు సంతోషాన్ని ప్రేమని పంచే భర్త రావచ్చు నీ లైఫ్లోకి. ఆ తోడుతో ఇంకా లైఫ్ ఒక జన్మ కాదు, జన్మ జన్మలకి బతికేచ్చమ్మా నువ్వు హాయిగా. జీవితంలో దేనికి ఏడుపు పరిష్కారం కాదు కుసుమ. నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతున్నావో, నీకు వచ్చిన కష్టం అలాంటిది, కానీ ధైర్యం తెచ్చుకో, నీకు మేము అందరము ఉన్నాం సరేనా కుసుమ. తల్లి నాకు ఫోన్ చేసి నువ్వు చాలా మంచి పని చేసావమ్మా. తప్పకుండా ఇక్కడి నుంచి నువ్వు బయటకు అన్నీ చెప్పేసుకున్నావు కాబట్టి ఎక్కడో సృష్టికర్త దేవుడు కావచ్చు, నువ్వు ఎలా ఏ నమ్మకం ఉన్నా సరే నీకు తప్పకుండా ఎవరో వినిపించుకున్నారు. నీ కష్టానికి తప్పకుండా ఒక మంచి జరిగేలాగా మంచి రోజులు వస్తాయని చెప్పి నేను ఇక్కడ విజయ మేడము మా స్టాఫ్ అందరం కోరుకుంటున్నాను తల్లి. ఓకేనా కుసుమ? జాగ్రత్తగా ఉండమ్మా, ఏదున్నా ఫోన్ చేయి. జాగ్రత్తగా ఉండమ్మా కుసుమ, ఆల్ ది బెస్ట్. అసలు అమ్మాయికి ఎంత ఇంకా ఎంత కష్టం లోపల కూరుకుపోయిందో తప్పకుండా మీరు ఒక మంచి దారి చూపించారు. తనకి ఎప్పుడు ఫోన్ చేసినా మన నంబర్ తనకి ఇస్తాము, అందుబాటులో ఉంచుతాము. నాకు వీలైనంత సహాయం నేను చేస్తానండి, చక్కగా ధైర్యం చెప్తాను. ఆ బాధ్యత మనం తీసుకున్నాం కాబట్టి తప్పకుండా ఆమెకు ఒక లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యేలాగా చూడాల్సిన బాధ్యత మనది. నేను ఆ బాధ్యత తప్పకుండా తీసుకుంటా. మీకు వన్స్ అగైన్ విజయ్ గారు థ్యాంక్ యూ సో ధన్యవాదాలు, నమస్కారం. అలాగే మండే గుండెలు అంటే మీ గుండెల్లో బాధతో మీరు మండిపోతూ ఉంటే గనక తప్పకుండా మీ బాధని మాతో పంచుకోవడానికి ఒక ఈమెయిల్ ఐడి ఇస్తున్నాం. ఆ ఈమెయిల్ ఐడికి మీ పూర్తి వివరాలతో మీకు వచ్చిన కష్టం ఏమిటో తెలియపరుస్తూ మమ్మల్ని సంప్రదించండి. తప్పకుండా మేమే మీకు కాల్ చేసి మీ కష్టాన్ని తెలుసుకుంటాం. బహుశా పరిష్కారం దొరుకుతుందేమో, మనం అందరం కలిసి శోధించి చూద్దాం. మళ్ళీ కలుద్దాం, నమస్కారం.